Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి శ్రద్ధగా జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథం 6:5 మీ కొరకు నేను చదువునిపిస్తున్నాను. ఒకడు ధూళము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువడుగు తెచ్చి తిని మొర్ర పెట్టెను గనక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏంటంటే 6 మీరు మొదటి నుంచి చదువుకోండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా నీ దగ్గర మాకున్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది, కాబట్టి మేము యోర్ధాన్ నదికి పోయి తలొక మ్రాను నరుక్కుని మా కొరకు కొన్ని ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నాం అని మరి ప్రవక్త అయిన మరి ఎలీషా గారితో తన శిష్యులందరూ, ప్రవక్తలందరూ మరి దైవజన్ వచ్చి అడిగ్గా, ఓకే వెళ్ళండి మరి యోర్ధాన్ నది తీరంలోకి వెళ్ళి అక్కడ మ్రాను నరుక్కుని వచ్చి మరి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి దైవజన్ అన్నప్పుడు మరి వారి ప్రవక్తలు అంటున్నారు, అయ్యా మరి నీవు మాతో కూడా వస్తానంటే మేము బయలుదేరతాం అన్నారండి. ఓకే వస్తాను పదండి అని చెప్పి దైవజనుడు ఎలీషా గారు బయలుదేరారు. బయలుదేరిన సమయంలో మరి ఈరోజు మన మూల వాక్యం, ఒకడు అందరి దగ్గర గొడ్డలు ఉన్నాయి కానీ ఒకడి దగ్గర గొడ్డలు లేదు. వాడేం చేశాడంటే అందరూ నరుకుతున్నారు కదా మరి నేను కూడా నరకాలి కదా అని చెప్పి ఎరువడిగి తీసుకున్నాడు. ఎరువు అంటే నథింగ్ బట్ ఏదే కాదు, మరి అద్దెకి తెచ్చుకున్నాడు తన దాన్ని ఏమంటారు గొడ్డలి, అద్దెకి తెచ్చుకొని ఇంకా యోర్ధాను నది ప్రాంతంకు వెళ్ళి ఇంకా గొడ్డలు నరగటం ప్రారంభించాడండి. నరుకుతూ ఉన్నాడు, నరుకుతూ ఉన్నాడు, సడన్గా గొడ్డలు ఊడి యోర్ధాన్ నదిలో పడిపోయింది. పడిపోయిన సమయంలో ఇంకా ఏడుస్తున్నాడు ఈ ఎరువడిగి తెచ్చిన ఈ ప్రవక్తల మరి ప్రవక్త ఏడుస్తున్నాడు, అయ్యో నా దైవజనుడు, అయ్యో నా ఏలిన వాడా, ఇది ఎరువడుగు తెచ్చానయ్యా, ఇది ఇప్పుడు నేను ఇది యోర్ధాన్ నదిలో పడిపోయిందయ్యా అని మొర్ర పెడతాం స్టార్ట్ చేశాడండి. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఇప్పుడు అది ఎక్కడ పడింది అని అడిగాడు దైవజనుడు అని ఎలీషా గారు. ఎక్కడ పడింది అనగానే పలానా ప్రాంతంలో పడిందయ్యా అని చెప్పగానే గబగబ వెళ్ళి ఒక కొమ్మను విరిచి దాన్ని నరికి ఎప్పుడైతే ఆ నదిలో పెట్టాడో ఇని మరి మునిగిపోయిన గొడ్డలి తేలటం మొదలు పెట్టాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి సందర్భం సుపరిచితమైన సందర్భమే. దీనిలో నుండి కొన్ని మాటలు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి కొన్ని పాయింట్స్ ఈరోజు మీతో నుండి నేను మాట్లాడాలని మరి ప్రేరేపితున్నా, నిలబడి ఉన్నాను. అక్కడ ప్రవక్తలు వచ్చి ఎలీషా గారితో ఏమంటున్నారు, అయ్యా నీ యొద్ద మాకున్న స్థలము ఇరుగ్గా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్ధాన్ నదికి పోయి తలొక మ్రానును నరికి
అచ్చట నుండి మేము తెచ్చుకుంటాము అని చెప్పి అడిగాడు. మనం కూడా ప్రభువైన యేసయ్యని చాలాసార్లు మందిరానికి వచ్చిన మనము, అయ్యా మా ఇంట్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయయ్యా, ఇరుకులు ఇబ్బందులు మాకు ఉన్నాయయ్యా, చాలా సమస్యలు అనారోగ్యం మాకు ఉన్నాయయ్యా, కాబట్టి నీ సెలవైతే మా జీవితంలో కార్యం జరగాలని మాకు ఉందయ్యా అనేవారు మీలో చాలామంది ఉన్నారు, అవునా కదండి? ఏసే దగ్గరికి వచ్చే మీరు, ఏసే సన్నిధికి వచ్చే మీరు, అక్కడ ఎలీషా గారితో ప్రవక్తలు అడిగినట్లుగానే మీరు మన ప్రభువైన యేసయ్యని కూడా అడుగుతున్నారు, అయ్యా మాకు కూడా మా ఇంట్లో సమస్యలు ఉన్నాయ్యా, మాకు కూడా మా ఇంట్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయ్యా, మాకు కూడా మాకు మా ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితులు మాకున్నాయి, కాబట్టి ఈ పరిస్థితుల నుండి బయటపడాలని మాకుంది అని చెప్పి మీరు చాలామంది ఈరోజు వచ్చారని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. చాలామంది ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన రోగాల చేత వచ్చిన వారే మీరు అందరూ. ఈరోజు అక్కడ శిష్యులైన మరి ఎలీషా గారితో కూడా ప్రవక్తలందరూ మాట్లాడినట్టుగానే మీరు కూడా ప్రతిరోజు కొన్ని నెలలు సంవత్సరాలు అడుగుతున్నారు, అయ్యా మాకు ఇరుకులయ్యా, ఇబ్బందులయ్యా, రోగమయ్యా, సమస్యలయ్యా అడుగుతున్న మీకు ఓకే వెళ్ళను అని ప్రభు ఎలీషా గారు అన్నట్టుగా వెళ్ళండి, యోర్ధా నదికి వెళ్ళండి. సన్నిధికి వచ్చిన మన జీవితంలో కూడా కార్యాలు జరగాలంటే గొడ్డలు ఎరుగు అడిగి తెచ్చాడండి. ఎరుగు అడిగి తేవటం ఒక ఎత్తు అయితే మరి ఆ గొడ్డలు నరుగుతా ఉన్నాడు నరికి నరికి షడన్గా గొడ్డలు ఊడి ఎక్కడ పడింది అన్నాను? యోర్ధన్ నదిలో పడింది. పడిన ఆ గొడ్డలి ఎప్పుడైనా ఇనప ముక్క నదిలో పడితే తేలటం సాధ్యమయ్యే పనేనా? అది అసాధ్యమైన పని. మరి ఎప్పుడైతే గొడ్డలి యోర్ధన్ నదిలో పడిందో ఇంకా ఎరువు అడిగి తెచ్చిన ఈ మరి ప్రవక్త అంటున్నాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువడిగి తెచ్చి తిని అని మొర్ర పెడతాం స్టార్ట్ చేశాడండి. ఇప్పుడు దైవజనుడు ఆ మొర్ర విన్నాడు. వినిన దైవజనుడు అంటున్నాడు, ఎక్కడ పడిందో చూపి అంటే ఒక మ్రానును నరికి ఆ మ్రానును తీసుకెళ్లి యోర్ధా నదిలో ముంచి, ఎప్పుడైతే ఆ మ్రానును ముంచాడో మునిగిపోయిన గొడ్డలి తేలడం స్టార్ట్ చేసింది. దీనిలో నుండి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ రెండు పాయింట్స్ ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. మొదటి పాయింట్ ఏంటంటే గొడ్డలి ఊడటానికి గల కారణం ఏంటి చెప్పాలి. ఏంటండి గొడ్డలి ఊడిపోవటానికి గల కారణం ఏంటి? అది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, గొడ్డలి మునిగిపోయిన గొడ్డలి తేలటానికి గల కారణం ఏంటి? అది నాకు రెండవ పాయింట్. రాత్రే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈరోజు మీతో మాట్లాడాలనే ప్రేరేపితున్నా నిలబడి ఉన్నాను. ఎంతమంది జీవితాలు మరి అయిపోయినాయి అనుకుంటున్నారు, అసలు మీ జీవితం ఇలా ఉండటానికి గల కారణం ఏంటి? ఆ కారణం కూడా ఈరోజు నేను చెప్తా. ఈరోజు మునిగిపోయిన మీ జీవితం పైకి లేవాలి అంటే, అడుగంటిపోయిన మీ స్థితి మళ్ళా ఉన్నతమైన స్థానం నిలబడాలంటే ఏమి చేయాలి? అది ఈరోజు నా సబ్జెక్ట్. మొదటి పాయింట్, గొడ్డలి ఊడటానికి గల కారణం. ఆడు ఏం చేశాడంట, ఒకడు దూలము నరికినప్పుడు గొడ్డలి ఊడి నదిలో పడిపోగా, అసలు గొడ్డలి తెచ్చిన వాడు అసలుకే ఎరువడిగి తెచ్చాడు. అసలు గొడ్డలి ఊడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? గొడ్డలి తెచ్చిన వాడు అసలు అది కరెక్ట్గా ఉందా లేదా ఏమంటే చెప్పాలి, అసలు ఆ గొడ్డలు కరెక్ట్గా ఉందా లేదా? అసలు అది మరి ఇప్పుడు ఒక దాన్ని చెట్టు నరికినప్పుడు గొడ్డలి పట్టుకున్న ఒక సీనియర్ మరి మేస్త్రి ఏం చేస్తాడంటే, అసలు కరెక్ట్గా ఉందా లేదా గొడ్డలి, అసలు అది ఊడిపోతుందా లేదా, కాసేపు మరి సుత్తు పెట్టి కొట్టి దాన్ని లోపలికి పెట్టి మేకు పెట్టి దాన్ని రెడీ చేస్తాడు కొట్టే టైంలో. కానీ ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే గొడ్డలు అసలుకే ఎరువడిగి తెచ్చాడు, తన దగ్గర గొడ్డలు లేదు, అసలుకే ఎరువడి అద్దెకి తెచ్చాడు. అద్దెకి తెచ్చిన ఆయన ఇబ్బందులుగా ఉన్నాయి, ఇరుగ్గా ఉందని చెప్పి దైవజనుడితో చెప్పాడు. చెప్పిన అతగాడు నరకటం ప్రారంభించాడు. నరికిన టైంలో గొడ్డలు ఊడింది. గొడ్డలు ఊడటానికి గల మొదటి కారణం ఏంటో తెలుసా? తన అశ్రద్ధ. అసలు ముందు చూసుకోవాలిగా గొడ్డలి ఎందుకు ఊడింది, అసలు ముందు చూసుకోవాలిగా గొడ్డలి అసలు దాని అసలు కరెక్ట్గా ఉందా లేదా, అసలు అది ఇదిగా ఉందా లేదా, అసలు అది కొడుతున్నప్పుడు మరి అది పడిద్దా లేదా, అసలు ఊడుతుందా లేదా అని కూడా ధ్యాస లేదు ఆయనకి. ఓ కొట్టేస్తున్నాడు అంతే కొట్టేస్తున్నాడు. మొదటి కారణం ఏంటంటే తన అశ్రద్ధ, అలాగే రెండో కారణం ఏంటంటే తన ఆవేశం. ఈరోజు క్రైస్తవ లోకంలో చాలామంది మరి జీవితాలు పతనం అయిపోవడానికి గల కారణం, చాలామంది జీవితాలు మరి అయిపోవడానికి గల కారణం, అడుగండిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అది మీ అశ్రద్ధ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో చూశాడు నా జీవితం అయిపోయింది, ఎవడో వచ్చి అబ్బా ఏముందమ్మా నీ ఇల్లు, అబ్బా ఏమున్నాడమ్మా నీ కొడుకు, అబ్బా ఏమున్నాడమ్మా నీ కూతురు, ఆడన్నాడు అందుకే నా జీవితం ఇలా అయిపోయింది. ఎవడెవడో మీద తోస్తావు, కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవడెవడో కారణం కాదు, నువ్వే కారణం.
నీ అస్థిరత ఈరోజు నీ జీవితంలో అలా అవ్వటానికి గల కారణం అంటాను నేను. ఆ రోజు గొడ్డలు ఊడి నదిలో పడటానికి గల కారణం వాడి అశ్రద్ధే. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. వాడి అశ్రద్ధ వల్లే గొడ్డలు ఊడి నదిలో పడింది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే నీవు శ్రద్ధగా వస్తున్నావా, అశ్రద్ధగా వస్తున్నావా? ఏదో శనివారం కదా, ఏదో వెళ్దామని వస్తున్నావా? నమ్మకంగా దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నన్ను దేవునికి భక్తి చేయాలని వస్తున్నావా నువ్వు అని అనుకుంటున్నాను నేను. ఈరోజు శ్రద్ధగా నువ్వు భక్తి చేయగలిగితే పతనం అయిపోయిన నీ జీవితం మళ్ళీ తేలేటట్టుగా నా ప్రభు ఈరోజు చేయబోతున్నాడు. చెప్పలు కొద్ది దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? అది నీ వల్లే అంటాను నేను. నువ్వు నీ అశ్రద్ధ వల్లే వచ్చింది, నీ ఆవేశం వల్లే వచ్చింది అంటాను నేను. ఏమంటే గొడ్డలు నరికేవాడు ఓ కొట్టేస్తున్నాడు కానీ తన అవసరం తీర్చుకుంటున్నాడు, కానీ అసలు ఆ గొడ్డలి సరిగ్గా ఉందా లేదా చూసుకున్నాడా? అసలు మరి కొడుతున్న టైంలో అసలు జాగ్రత్త ఉందా లేదా? అసలు అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలిగా. తనకున్న ఆవేశం ఓ కొట్టేస్తున్నాడు, ఆవేశంతో కొట్టేస్తున్నాడు, ఊడిపడింది. ఈరోజు క్రైస్తవ లోకంలో చాలామంది చేసే పని అదే. ముందు పని అయిపోవాలంతే, ముందు పని అయిపోవాలి. అది ఆవేశంతో చేస్తారు చాలామంది. దేవుని సన్నిధికి వచ్చే మనకి ఆవేశం ఉండకూడదండి. దేవుని సన్నిధికి వచ్చే మనకి అశ్రద్ధ ఉండకూడదండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధికి వచ్చే మనకి అశ్రద్ధ అనేది ఈరోజు తీసేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితం తేలేటట్టుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అప్పుల ఊబిలో మునిగిపోయావా? ఈరోజు అప్పుల ఊబి నుండి నేను పైకి లేపబోతున్నాడు నా ప్రభు. హల్లెలూయా. నాశనకరమైన గుంటలో నుండి, చిగతగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను, నాకు ఒక క్రొత్త గీతము, ఒక క్రొత్త జీవితము నా ప్రభు నాకు ఇచ్చాడు అంటున్నాడు కోరహ కుమారులు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా ఈరోజు మీరు పతనం అవ్వటానికి గల కారణం ఏంటో తెలుసా? మీ అశ్రద్ధే, మీ ఆవేశమే అంటాను నేను ఈరోజు. హల్లెలూయా. చూసుకోవాలి ఈరోజు మన కుటుంబం ఇలా అయిపోవడానికి గల కారణం ఎవరెవరో కాదు, మనం చూసుకోవాలి మన కుటుంబాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిన మీ కుటుంబాన్ని మరలా మంచి రోజులు మీరు ఈరోజు చూడబోతున్నారు. హల్లెలూయా. మంచి రోజులు మీరు చూడాలంటే ఎవరెవరో మీద తోసేవద్దు. ఈరోజు నా కుటుంబము ఇలా నాశనం అయిందంటే అది కారణము నేనే అని మీరు అనుకోగలిగితే, ప్రభువా ఈరోజు నా అశ్రద్ధ వల్లేనయ్యా, ప్రభువా ఈరోజు నా ఆవేశం వల్లేనయ్యా, ఈరోజు నా కుటుంబం ఇలా అయింది అని మీరు అనుకుని మళ్ళీ పశ్చాత్త పడగలిగితే మీ కుటుంబాన్ని మళ్ళీ సంతోషంగా ఉండేట్లుగా నా ప్రభు మీకు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, అసలు ఆ గొడ్డలి ఓడటానికి గల మొదటి కారణం ఏంటన్నాను నేను ఈరోజు? ఎవరి అశ్రద్ధ? గొడ్డలి ఓడటానికి గల కారణం ఎవరి అశ్రద్ధ అన్నాను నేను. ఎవరు ఇరువడికి తెచ్చాడో వాడి అశ్రద్ధ వల్లే గొడ్డలు ఊడింది. రెండవ కారణం వాడి ఆవేశం. హల్లెలూయా. ఓ నరికేస్తున్నాడు ఈరోజు క్రైస్తవ లోకంలో ఆవేశం. చాలామంది ఒక సామెత ఉంటుంది, వీడికి ఆవేశం ఎక్కువండి, ఆలోచన తక్కువండి. క్రైస్తవ లోకంలో ఆవేశం పనికిరాదు. నిదానంగా సన్నిధికి వచ్చే మనం ఆవేశం, ఏం ఆవేశం అంటే అలా వచ్చేయాలి, అలా పొందేయాలి, అలా వెళ్ళిపోవాలి. ఏదని ఇంకా రాలేదు, ఏదని ఇంకా అద్భుతం జరగలేదు, చి అసలు గుడి లేదు, బడి లేదు, ప్రార్థన లేదు, ఇది లేదు, ఏమి లేదు. ఎందుకు ఆవేశం ఎందుకు నీకు? దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. తగిన కాలమందు ఒక రేంజ్లో మిమ్మల్ని ఉంచబోతున్నాడు. తీసుకెళ్ళి యోసేపుని తీసుకెళ్ళి వర్తకులకు అమ్మేశాడు. ఎన్ని సంవత్సరాలకి యోసేపు పైకి వచ్చాడు మీరు చెప్పండి? 13 ఏళ్ళు పట్టింది యోసేపు రాజవ్వటానికి. ఈ 13 ఏళ్ళు ఎంత కష్టపడ్డాడు, ఆయాసపడ్డాడు, ఆవేశపడ్డాడు చెప్పండి యోసేపు? ఏమాత్రం ఆయాసపడలా, ఏమాత్రం ఆవేశపడలా. దేవుని సన్నిధిలోకి, దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని పెట్టు కనిపెడుతున్నాడు. కనిపెడుతున్న యోసేపు పట్ల దేవుడు కరుణ చూపించి జైల్లో ఉన్న యోసేపును పిలిపించి రాజుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం పతనం అవ్వటానికి గల కారణం ఏంటి అంటే మన ఆవేశమే, మన అశ్రద్ధే. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే మనకి అశ్రద్ధగా వస్తున్నామా లేదా పర్ఫెక్ట్గా వస్తున్నామా? ఈరోజు మీ కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, రోగాలు వచ్చినాయి అంటే అది మీ అశ్రద్ధ అంటాను నేను. హల్లెలూయా. ఈరోజు నుండి అశ్రద్ధ నువ్వు విడవగలిగితే, అనాలోచనను విడవగలిగితే, ఆవేశంను విడవగలిగితే ఖచ్చితంగా కార్యాలు నీయే ఈరోజు. ఈరోజు నుండి అక్కడ గొడ్డలి ఊడిపోవడానికి గల కారణం ఏంటి అన్నాను మొదటి కారణం తన ఆవేశం, తన అశ్రద్ధ. సెకండ్ పాయింట్లోకి నేను వెళ్తున్నా. ఆ గొడ్డలి, మునిగిపోయిన గొడ్డలి తేలటానికి గల మొదటి కారణం నేను చెప్తున్నాను ఈరోజు 6వ అధ్యాయము అదే 5వ వచనం మరొకసారి చదువుకుందాం.
ఒకడు దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నదిలో పడిపోగా వాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు అడిగి తెచ్చి తిని అని మొర్ర పెట్టాను కనుక. ఏం చేశాడంటే మొదటి కారణం, ఆ గొడ్డలి తేలటానికి గల మొదటి కారణం ఏంటి తెలుసా? మొర్ర పెట్టే జాబితాలో అతను ఉన్నాడు. ఏ జాబితాలో ఉన్నాడండి? ఏ జాబితాలో ఉన్నాడు? మొర్ర పెట్టే ఆ జీవితం నీకుంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని మళ్ళీ తేలేటట్టుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. మొర్ర అంటే ఏంటి తెలుసా? పదే పదే అడిగేదాన్నే మొర్ర అంటారు. ఇప్పుడు నీ కొడుకు కానీ నీ కూతురు కానీ ఐస్ క్రీమ్ బండి వెళ్తుంది, అమ్మ ఐస్ క్రీమ్ కావాలమ్మా అని అడిగాడు, నువ్వు వద్దు అంటావు. మరలా అడుగుతాడు రెండోసారి, వద్దు అంటావు. అరే జలుబు చేసిందరూ అసలుకే వద్దురా అంటావు. మరలా అడుగుతాడు వద్దు అంటావు, మరలా అడుగుతాడు వద్దు అంటావు. వాడు అక్కడే గంట కడతా ఉంటాడు. ఎక్కడ నువ్వు వెళ్ళరా బాబు అన్నా సరే ఆడు మన ఇంటి ముందే వచ్చి గంట కొడతాం, టక 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 అని కొడతా ఉంటాడు. ఎందుకని? ఆడు లాభం చూసుకుంటాడు కానీ మనం ఆరోగ్యం చూసుకుంటాం. నువ్వు వెళ్ళరా బాబు అన్నా వెళ్ళరావాడు. మరలా నీ కొడుకు ఏం చేస్తాడు, నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ కనీసం పదే పదే అడుగుతాడు. అయినా నువ్వు ఇవ్వవు, కింద పని డొల్లుతాడు, నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కింద పడి డొల్లుతాడు. వీడు ఏడుపు చూడలేక మనం ఏం చేస్తాం? ఏదో ఒక ఐస్ క్రీమ్ ఎవరో బాబు అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి నీ కొడుకేస్తే అప్పుడు ఆడు ఏడుపు ఆగిద్ది. ఈరోజు ఒక్కసారి అడిగేదాన్ని దాన్ని మొర్ర అనరు. పదే పదే అంటే వాడు అనుకున్నది జరిగే వరకు చేస్తానే ఉన్నాడు, పొందుకున్నాడు వారు ఆ రోజు. హల్లెలూయా. అక్కడ నా ఏలినవాడా అని ఒక్కసారి అడగల, మొర్ర పెట్టాడు వాడు. ఈరోజు మన జీవితంలో కార్యం జరగాలంటే మొర్ర పెట్టే ఆ జీవితం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక సమయంలో లూకా శుభవార్తలో 18వ అధ్యాయము అక్కడ 5వ వచనం కానివ్వండి, మీ కొరకు నేను చదివినిపిస్తున్నా. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. ప్రభు మరి ప్రభు ఇట్లు అనేను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తన్ను ఏర్పరచుకునే వాడు దివారాత్రము తన్నును గుర్చి మొర్ర పెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరే ఈ విధవరాలు మాటి మాటికి వెళ్ళి మొర్ర పెడితేనే అన్యాయస్తుడికే జాలి కలిగిందే. ఈరోజు మన దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టగలిగితే మన దేవుడు జాలి గల దేవుడా? లేకపోతే మన దేవుడు కూడా అన్యాయస్తుడేనా? అన్యాయస్తుడైన న్యాయాధిపతికే న్యాయం జరిగించాలని అనుకున్నాడు మాటి మాటికి అడిగేసరికి. ఈరోజు మన దేవుడు మంచి దేవుడు అండి, కరుణామయుడండి మన దేవుడు, మంచి దేవుడు, మంచి కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు మనం పదే పదే అడగగలిగితే పొందగలమా పొందలేమా? ఖచ్చితంగా పొందగలం. కానీ మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే మొర్ర పెడతాం మనకు ఇష్టం లేదు, ఏదో ఒకసారి అడుగుతాం వెళ్ళిపోతాం అంతే. ఏదో ఆదివారం వచ్చావు, ఏదో అడిగాం, ఏదో అడగమన్నారు, అడగటం వెళ్ళిపోతాం. కాదు, పదే పదే ఆ కార్యం జరిగే వరకు నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా అది నువ్వు పొందగలవు ఈరోజు. హల్లెలూయా. ఆ అన్యాయస్తుడికే జాలి కలిగిందే, మన దేవునికి జాలి కలగదా? ఖచ్చితంగా జాలి కలిగింది. కానీ మొర్ర పెట్టి ఆ జీవితం నీకుందా ఈరోజు? మునిగిపోయిన గొడ్డలి తేలింది అంటే మొదట ఆ వ్యక్తి మొర్ర పెట్టే స్థితిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో అంటాడు ఒక మాట, 91వ కీర్తన 15వచనం అంటాడు, అతడు నాకు మొర్ర పెట్ట, నేను అతనికి ఉత్తరం ఇచ్చేది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తి పరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పదే పదే మనం యేసయ్యని మొర్ర పెట్టగలిగితే మునిగిపోయిన గొడ్డలి తేలినట్లుగా మన జీవితాలు కూడా ప్రభు కార్యాలు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మునిగిపోయిన నీ జీవితం, అయిపోయిన నీ జీవితం, పతనమైన నీ జీవితం మరలా నిలబడాలి అంటే మొర్ర పెట్టే ఆ స్థితి నీకు ఉండాలి ఈరోజు. హల్లెలూయా. క్రైస్తవ లోకంలో మొర్ర అనేది ఇంతవరకు మరి ఎప్పటి నుండో చూస్తున్నా, గత 1-2 సంవత్సరాల నుండి క్రైస్తవ లోకంలో మొర్ర పెట్టడం అనేది లేదు అంటాను నేను. ఎంతసేపు నాకు అది కావాలి, ఎంతసేపు నాకు ఇది కావాలి అడగటమే తప్ప మొర్ర పెట్టే వాళ్ళు లేరు అంటాను నేను. ఈరోజు మన సంఘంలో మొర్ర పెట్టే వాళ్ళు లెగవాలి ఈరోజు. హల్లెలూయా. మొర్ర పెట్టే వాళ్ళు ఎక్కడున్నారు అంటే బెతెస్తా మందిరంలో ఉన్నారని చెప్పుకోవాలి అందరూ. హల్లెలూయా. వాళ్ళండి సాధిస్తారండి వాళ్ళు, వాళ్ళండి మొర్ర పెట్టి సాధిస్తారండి వాళ్ళు, వాళ్ళండి దేవుని దగ్గర పోరాడి సాధిస్తారండి వాళ్ళు. ఆ పేరు మనకు రావాలి బెతెస్తా సంఘమైన మనకి. చప్పలు కొడితే మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొడ్డలి తేలడానికి గల మొరది కారణం ఏంటంటే
మొర్ర పెట్టాడు వాడు. రెండవ కారణం చెప్పి నా మాటల్ని ముగిస్తా. మరి మొర్ర పెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. రెండవ పాయింట్ దీంట్లో నేను చెప్పేది, గొడ్డలి తేలటానికి గల రెండవ పాయింట్ ఏంటంటే ఏం చేశాడు, కొమ్మని నరికి నీళ్ళల్లో ముంచాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని నరకగలిగితే, దేవునికి ఇష్టం లేని పాపము, దేవునికి ఇష్టం లేని భూతులు, దేవునికి ఇష్టం లేని అబద్ధాలు, ఏదైతే దేవునికి ఇష్టం లే ఈరోజు నువ్వు నరికేయగలిగితే తేలేటట్టుగా ప్రభు చేస్తాడు. ఈరోజు వింటున్నారా, వింటున్నారా, మొదట అద్భుతం జరగాలంటే మొర్ర పెట్టే ఆ జాబితా నీలో నువ్వు ఉండాలి. రెండవది అద్భుతం జరగాలంటే నరకబడాలి నీ జీవితంలో. హల్లెలూయా. బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు దైవజనులు, ఈ వెనక్కి పడుకోబెట్టి వెళ్ళిపోతున్న నీళ్ళలో వెనక్కి పడుకోబెట్టి అప్పుడు లేపి బాప్తిస్మ ఇస్తారు. ఇలా పడుకోబెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా, చాలాసార్లు దైవజనులు చెప్పారు, గడిచిపోతున్న నీళ్లు దేనికి సాదృశ్యం అంటే గడిచిపోతున్న లోకములో బాప్తిస్మ తీసుకోవడం దేనికి సాదృశ్యం అంటే అలా వెనక్కి పడుకోబెట్టడానికి గల కారణం ఏంటంటే గడిచిపోయిన లోకంలో నువ్వు సచ్చిపోయి మళ్ళీ లేచావు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే మనలో నరకబడినయా ఇంకా ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో మన కుటుంబము తేలాలి అంటే మనలో ఇష్టం లేని నరకబడాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. యోషువ హాయి పట్టణం మీదకి యుద్ధానికి పంపించినప్పుడు హాయి పట్టణస్తులు అసలు చిన్నదే కదా, వెళ్ళి కొట్టేచ్చిండ్రా అన్నాడు యోషువ. మరి కొట్టేచ్చిండ్రా అన్న టైంలో వెళ్ళారండి, హాయి పట్టణం చిన్నది కావచ్చు కానీ మొత్తం ఇజ్రాయెల్ అందరినీ కొట్టేశారు వాళ్ళు. కొన్ని వందల మంది బలార్జులు చచ్చిపోయారు, మొదటి వరుసలో ఉన్న బలార్జులు. ఇజ్రాయెల్ పరిగెత్తుకుంటూ వచ్చి అపజయం పాలయ్యారండి. యోషువ గుడ్డలు దించుకుని ఏడుస్తున్నాడు, ఏంటయ్యా నాకు ఈ అపజయం. యోషువ గ్రంథంలో అంటాడు, ఎందుకు వచ్చింది నాకు ఈ అపజయం అని అడిగితే మీలో నాకు ఇష్టం లేనిది, మీలో నాకు ఇష్టం లేదు ఒకటి ఉంది, మొదట దాన్ని నిర్మూలన చేయండి, మొదట దాన్ని నరకండి, అప్పుడు మాత్రమే మీకు జయము కలిగిద్ది అని అంటున్నారు. చూడండి మాట మీకు చూపిస్తా, యెహోషువ గ్రంథం ఏడవ అధ్యాయము అక్కడ ఆరవ వచనంలో, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచూ వచ్చారు. అయ్యో ఎందుకు ప్రభు నాకు ఈ అపజయం జరిగింది, ఎందుకయ్యా ఎప్పుడు అపజయం నాకు కలగలేదు కదా, ఈసారి ఎందుకు అపజయం కలిగింది అంటే ప్రభు 12 వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులైన తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనక్కి తిరిగిరి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండి మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడుగా రాను. ఈరోజు శాపగ్రస్తమైనది, దేవునికి ఇష్టం లేనిది మనలో ఏదో ఉంది, అందుకే మనం తేలేటట్టుగా ప్రభు చేయలేట్లేదు. ఈరోజు మనలో దేవునికి ఇష్టం లేని నరకగలిగితే ఖచ్చితంగా అది నీకు అసాధ్యం కావచ్చు, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మునిగిపోయింది గొడ్డలి కానీ తేలింది. మొదటి కారణం మొర్ర పెట్టాడు, రెండవది తనలో ఇష్టం లేని నరికబడింది. హల్లెలూయా. ఈరోజు మీరు ఈ రెండు చేయగలిగితే పైకి రావాలంటే సుమా, మంచి రోజులు చూడాలంటేనే సుమా, లేదు ఎవరికి ఇష్టం లేదంటే ఇప్పుడు ఎలాగొచ్చారో అలాగే ఉండండి. నా వాక్యాన్ని ముగిస్తున్నా, ఇప్పుడు ఎలాగొచ్చారో అలాగే ఉండండి. లేదండి మంచి రోజులు చూడాలని నాకు ఉందండి, లేదండి నా కుటుంబంలో అద్భుతాలు చూడాలని ఉందండి, లేదండి నాకున్న ఊబి నుండి పైకి రావాలని ఉందండి, ఒక క్రొత్త జీవితాన్ని నేను చూడాలని ఉందండి అనుకున్న వారు మాత్రమే మీ చేయి పైకెత్తండి. ఒక క్రొత్త జీవితం చూడాలని ఉందండి, నా జీవితం మునిగిపోయిందండి అది మళ్ళీ తేలడట్టుగా నా ఏసే చేయాలని ఉందండి, అందుకే మేము ఈరోజు వచ్చామండి అనుకున్న వారు చేయి పైకెత్తారు. ఈరోజు అలా మీ జీవితంలో జరగాలి అంటే మొర్ర పెట్టే స్థాయిలో నువ్వు ఉండాలి ఈరోజు. హల్లెలూయా. రెండవది దేవునికి ఇష్టం లేని, దేవునికి ఇష్టం లేని నీలో ఏదైనా ఉందో అది ఈరోజు నువ్వు నరకబడాలి ఈరోజు. హల్లెలూయా. ఇంకెన్నో మాటలు చెప్పాలని ఉంది కానీ నా వాక్యాన్ని ముగిస్తున్న టైం లేదు కాబట్టి. ఈరోజు ఆ మునిగిపోయిన గొడ్డలి, అసలు ఆ గొడ్డలి ఓడటానికి గల మొదటి కారణం ఏమిటని చెప్పాను, తన అశ్రద్ధ. ఏంటండి గొడ్డలి ఓడటానికి గల కారణం ఏంటి అంటే తన అశ్రద్ధ, తన ఆవేశం. రెండవదిగా రెండవ పాయింట్, గొడ్డలి తేలడానికి గల రెండవ పాయింట్ ఏంటంటే మొర్ర పెట్టి ఆ జాబితాలో అతను ఉన్నాడు. రెండవది దేవునికి ఇష్టం లేని నరకబడేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు మీరు చేయగలిగితే, మొదటి పాయింట్ మీరు తెలుసుకోగలిగితే, ఇంకా ఏ భ్రమలో ఉన్నారు మీరు, వాళ్ళు నన్ను అలాగన్నారు అందుకే నేను ఇలా అయిపోయాను, వాళ్ళు నన్ను ఇలా చూశారు ఆ నరదృష్టి వల్ల నేను ఇలా అయిపోయాను, ఆ రోజు ఆమె కాలు పాదం పెట్టింది అందుకే ఇలా అయిపోయాను, అదే మైండ్లో నువ్వు ఉంటే నువ్వు పైకి రావు.
ఈ రోజు నా జీవితంలో అవటానికి గల కారణం అది నేనే అని ఈ రోజు నువ్వు తెలుసుకోగలిగితే, అది నా అశ్రద్ధ వల్లే, అది నా ఆవేశం వల్లే అని ఈ రోజు నువ్వు దేవుని సన్నిధి ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు పైకి వస్తావు అంటాను నేను ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈరోజు మొర్ర పెట్టే ఆ జాబితాలో నువ్వు ఉండాలి. ఒకసారి ప్రార్థన చేసి అవలేదా, వస్తున్నావు మందిరానికి అవలేదా, నువ్వు కార్యం జరిగే వరకు మాటి మాటి కడుగుతా ఉండు, ఎందుకు జరగదు అంటాను నేను. హల్లెలూయా. నీ బిడ్డల పట్ల నీకు అంత ప్రేమ ఉంటే మన తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది చెప్పండి. మా ఆఫ్టర్ ఆల్ మన బిడ్డల పట్లే అది పదే పదే ఐస్ క్రీమ్ కావాలని అడిగితే మనం కొనిపెట్టలేమా? ఖచ్చితంగా కొనిపెడతాం వాడి ఎంత జలుబు కారిపోయినా. కానీ మన దేవుడు మనకంటే కోట్ల రెట్లు గొప్ప దేవుడు ఆయన. మనకు మన తల్లిదండ్రుల కంటే కోట్ల రెట్లు మంచి తండ్రి ఆయన. పిల్లల పట్లే మనం అంత ప్రేమ చూపించగలిగితే మన తండ్రి మన పట్ల అంత ప్రేమ చూపిస్తాడు. అలా మన పట్ల చూపించాలి అంటే మాటి మాటికి. ఎలాగా? మాటి మాటికి. ఈరోజు జరగలేదా, రేపు అడుగుదాం. రేపు జరగలేదా, ఎల్లుండి అడుగుదాం. ఈ సంవత్సరం జరగలేదా, వచ్చే సంవత్సరం అడుగుదాం. 2 సంవత్సరాలు అయినా జరగలేదా, 3వ అడుగుదాం. అంటే మనకేమి లేదంటే మాటి మాటికి అడిగే జాబితా మనకు లేదు. మాటి మాటి అడిగే ఇంకెంతసేపు అడుగుతారా బాబు, అది మారడో, ఇసలు నా పరిస్థితి మారదో, నా అప్పులు తీరవు అని ఎప్పటికప్పుడు నువ్వు ఏదో అనుకుంటున్నావు కాబట్టి నీ తీరట్లా. ఈరోజు మాటి మాటికి జరిగే వరకు, కార్యం జరిగే వరకు నువ్వు మొర్ర పెట్టగలిగితే ఖచ్చితంగా చూస్తావు మంచి రోజులు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాయింట్, ఈరోజు దేవునికి ఇష్టం లేని నీలో ఏదో ఒకటి ఉంది, అది నువ్వు ఈరోజు నరకగలిగితే, అది నువ్వు ఈరోజు తీసివేయగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబంలో మంచి రోజులు చూస్తావు. హల్లెలూయా. ఈ రెండు పాయింట్లు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ విన్న వాక్యం మన అందరి జీవితంలో ఖచ్చితంగా జరగాలి. మునిగిపోయిన ఇనప మొక్క తేలటం అసాధ్యం. ఈరోజు నీ జీవితం పైకి రావటం నిజంగా అసాధ్యం, కానీ నా దేవుడు తలుచుకుంటే సాధ్యమైతుంది. హల్లెలూయా. ఆ రోగం నుండి బయటపడతావు కష్టం, కానీ నా దేవుడు తలుచుకుంటే ఖచ్చితంగా బయటపడతావు నువ్వు. హల్లెలూయా. నీ జీవితంలో అలా జరగటం కష్టం అండి, నా భర్త మారడం కష్టం అండి, నా పిల్లలు మారడం కష్టం అండి, నా అప్పులు తీరటం కష్టం అండి అని ఏదైతే నువ్వు కష్టం అనుకుంటున్నావో అది ఈజీ చేయబోతున్నాడు నా ప్రభు ఈరోజు నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అలా జరగాలి అంటే ఈ రెండు మన జీవితంలో జరగాలి ఖచ్చితంగా. అది ఎప్పటి నుంచి చేద్దాం? దసరా పండుగ అయిపోయిందో చేద్దాం. తర్వాత వచ్చే వారం 2వ వారం దసరా పండుగ వస్తుందిగా, ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత మేము అసలు పట్టుదలతో చేస్తామని అంటారా? పడండి అయితే ఈ 10 రోజులు. లేదు ఈ రోజు నుండే మేము మంచి రోజులు చూడాలని అంటారా? అయితే ఇప్పుడు మోకరించండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు
మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికి నా వందనాలు.